हेलो एवरीवन, वेलकम बैक टू चेजिंग रेनबोस विद अस। నేను మీ శ్రావ్య। सो फाइनली एडुकेशन इन जर्मनी मास्टर्स इवन्नी मनं डिस्कस చేయబోతున్నాం। మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను తీసుకొని వచ్చాను। सो మనకి రచన హెల్ప్ చేస్తదన్నమాట వీళ్ళ గురించి। షి ఆల్్రెడీ డిడ్ మాస్టర్స్ హియర్, సో తన్ని ఇంట్రోడ్యూస్ చేసుకుందాం। రచన ప్లీజ్ ఇంట్రోడ్యూస్ యువర్ సెల్ఫ్। యా హై ఎవరీవన్, శ్రావ్య చెప్పినట్టు నేను ఇక్కడ మాస్టర్స్ చేశాను। సో ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్, 2017 లో ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసి మొన్న డిసెంబర్ లో గ్రాడ్యుయేట్ అయ్యాను। And now I'm working full time here itself in Berlin. So meeku na chaala questions and I'll try to answer as many as I can from my experience. Yeah. Okay, we let me first question enti ante asle eligibility criteria enti, evaru apply cheyagalugutaru ee masters ki? Actually masters Germany lo masters cheyali ante compulsory bachelor degree undali India lo, 3 years kani 4 years kani undali. So generally mana BCom laga, BTech, BSc alanti ఇవే కాకుండా చాలా మాస్టర్స్కి మాస్టర్ స్పెసిఫిక్ ప్రీ రిక్విజిట్స్ కూడా ఉంటాయి। అంటే మీరు బ్యాచిలర్స్లో ఈ ఫలానా కోర్సులు ఇన్ని సెమిస్టర్స్ చేసి ఉండాలి, అందులో మీకు ఇన్ని క్రెడిట్స్ వచ్చి ఉండాలి అని ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి అన్నమాట। సో మీరు మాస్టర్స్కి అప్లై చేసుకునే ముందు అవి కూడా చెక్ చేసుకొని అప్లై చేయాలి। సో అసలు ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి, అది వాళ్ళే చేసుకోవచ్చా, కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవ్వాలా, అసలు ఏంటి ఇదంతా? యా సో ఐల్ గివ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ ద హోల్ ప్రాసెస్. ఏంటి అంటే ముందు మనం మాస్టర్స్ ఏ యూనివర్సిటీలో చేస్తాము అని డిసైడ్ చేసుకున్నాక, డిసైడ్ అంటే ఒకటే దానికి అప్లై చేయమని కాదు, జనరలీ ఒక 10-15-50 యూనివర్సిటీలకు కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, సో మన ఇంట్రెస్ట్ని బట్టి. సో వాటన్నిటికీ అప్లై చేసేటప్పుడు జనరల్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయంటే టోఫెల్ అడుగుతారు, టోఫెల్ కానీ ఐఎల్ట్స్ తక్కువ, బట్ కొన్ని టోఫెల్ ఐఎల్ట్స్ ప్లస్ మన సర్టిఫికెట్స్, ఇంకా ఏదైనా మాస్టర్ స్పెసిఫిక్ ఉంటే ఆ డాక్యుమెంటేషన్ అంతా చాలా వెబ్సైట్స్ ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఇంటర్ఫేస్ ఉంది, సో ఇట్స్ వెరీ ఈజీ టు అప్లై ఇట్ బై యువర్ సెల్ఫ్. కాకపోతే అందరూ ఎందుకు జనరలీ భయపడుతుంటారు అంటే మొత్తం అయ్యో మొత్తం అంతా జర్మన్లో ఉంటుంది మనకు తెలియదు అనేసి కన్సల్టెన్సీకి వెళ్తుంటారు. వెళ్ళొచ్చు, బట్ ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. అంటే బ్యాచిలర్స్ కంప్లీట్ చేసిన ఒక స్టూడెంట్కి ఇది అప్లై చేసుకోవడం అంత పెద్ద కష్టమే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ జర్మన్లో ఉన్న ఆ కోర్స్ కంటెంట్ జర్మన్లో మాత్రమే ఉందనుకోండి, దెన్ మేబీ ఆ కోర్స్ కూడా జర్మన్లోనే ఉంటుందేమో. సో చాలా కోర్సెస్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి, కనీసం A2 జర్మన్ కావాలి లేకపోతే B1 జర్మన్ కావాలి అనే రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. సో దట్స్ ద ఫస్ట్ రెడ్ ఫ్లాగ్. సో అట్లా మీకు వన్స్ యూ ఫైండ్ ద మాస్టర్ మీరే ఆ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు, అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో వన్స్ యూ సబ్మిట్ ద డాక్యుమెంట్ మీకు అడ్మిట్ అన్నది లెటర్ పంపిస్తారు, ఆ లెటర్ తీసుకొని మీరు వీసా స్టూడెంట్ వీసా అప్లికేషన్కి వెళ్ళాలి. అది యూ కెన్ జస్ట్ గూగుల్ అండ్ గెట్ అ స్లాట్ ఇన్ ద వీసా అపాయింట్మెంట్. సో వీసా ఇంటర్వ్యూ ఇప్పుడు జనరలీ అమెరికన్ వీసా అంటే అక్కడికక్కడ వాళ్ళు రిజెక్ట్ కానీ అప్రూవల్ కానీ అని అక్కడ వాళ్ళే డిసైడ్ చేసుకొని చెప్పేస్తారు కాన్సులేట్లో వాళ్ళు. కానీ జర్మన్ వీసా ఏంటి అంటే మీరు ఒకసారి అప్లై చేసుకున్నాక మీ ఇప్పుడు లెట్సే మీరు హైదరాబాద్ నుండి అనుకోండి, సో మనం చెన్నైలో మన కాన్సులేట్ ఉంటుంది, ఆ కాన్సులేట్లో ఇదిగో నాకు ఫలానా అడ్మిట్ వచ్చింది ఇవన్నీ నా డాక్యుమెంట్స్ అనేసి ఒక వీసా స్లాట్ తీసుకుంటారు. స్లాట్ తీసుకొని ఆ రోజు మీరు చెన్నైకి వెళ్తారు, వెళ్ళి మీ టర్న్ వచ్చినప్పుడు మీ గురించి చెప్తారు, మేము ఇట్లా ఫలానా యూనివర్సిటీలో చేస్తున్నాను అది చేస్తున్నాను అనేసి. అప్పటికి అక్కడ మీతో మాట్లాడుతున్న వీసా ఆఫీసర్ డెసిషన్ తీసుకోలేరన్నమాట, వాళ్ళు మొత్తం మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంటేషన్ అంతా మళ్ళీ జర్మనీకి పంపిస్తారు. జర్మనీలో వాళ్ళు చెక్ చేస్తారు అసలు నిజంగా ఈ యూనివర్సిటీ ఉందా, ఈ ఫలానా క్యాండిడేట్కి నిజంగా అడ్మిషన్ ఇచ్చారా, అది ఎలిజిబుల్ అయినా ఇలాంటివన్నీ చెక్ చేసి వాళ్ళు ఎస్ అని చెప్పాక అప్పుడు వీళ్ళు ఇండియాలో ఉన్న కాన్సులేట్ వాళ్ళు ఎస్ అని చెప్పి మీకు వీసా కన్ఫర్మ్ చేసి ఒక 3-6 మంత్ వీసా ఇస్తారు. జనరలీ ఇప్పుడు మీ స్టడీస్ 2 ఇయర్స్ అయినా కూడా అక్కడ 3 మంత్స్ వీసానే ఇస్తారు, టెంపరీ వీసా. సో మీకు ఈ వీసా వచ్చాక మీరు యూనో ఫ్లైట్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ మీరు స్టూడెంట్ వీసా అన్నది, సో జనరలీ స్టూడెంట్ వీసా ఒక 2 ఇయర్స్కి ఇస్తారు, ఈ 2 ఇయర్ వీసా మీరు ఇక్కడికి వచ్చాక అప్లై చేసుకోవాలి. సో అదంతా యా వన్స్ యూ కమ్ హియర్ మీకు ఫ్రెండ్స్ కానీ మీ సీనియర్స్ కానీ వాళ్ళు చెప్తారు, సో దట్స్ సింపుల్ థింగ్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, సో అమౌంట్ ఏదో బ్లాక్డ్ అకౌంట్ చూపించాలి, అసలు ఏంటి తీసుకోవచ్చా లేదా అలానే ఉంచాలా, ఉంచితే ఎన్ని రోజులు, అసలు ఏంటి అది ఆ కదా? ఓకే యా, సో యాక్చువల్లీ బ్లాక్డ్ అమౌంట్ ఎందుకు అంటే మీరు స్టూడెంట్ వీసా మీద ఇక్కడికి వస్తారు, బట్ ఈ 1 ఇయర్ అట్లీస్ట్ 1 ఇయర్ మీకు యూనో బతకడానికి లైక్ రెంట్ పే చేయడానికి, అదర్ ఎసెన్షియల్స్, లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయడానికి మీ దగ్గర డబ్బులు బ్యాంక్ అకౌంట్లో చూపించాలన్నమాట. సో మీరు ఒక బ్లాక్డ్ అకౌంట్ ఏంటి అంటే
బేసికలీ బ్లాక్డ్ అకౌంట్ అంటే జర్మన్ గవర్నమెంట్ కి ఒక గ్యారంటీ కావాలన్నమాట. ఈ స్టూడెంట్ వన్ ఇయర్ ఇక్కడికి వస్తారు, వీళ్ళకి అట్లీస్ట్ వన్ ఇయర్ కి సరిపోను లివింగ్ ఎక్స్పెన్సెస్ వీళ్ళు భరించగలరా లేదా అన్నది గ్యారంటీ కావాలి. సో దానికోసం అసలు ప్రొసీజర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాలో అయిన ప్రొసీజర్ చెప్తాను. నాకు యూనివర్సిటీ నుండి అడ్మిట్ వచ్చాక నేను కోటక్ మహీంద్రాకి వెళ్ళాను. చాలా బ్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో బ్లాక్డ్ అకౌంట్ కూడా ఇచ్చేది, బట్ మా ఇంటి దగ్గర కోటక్ ఉందని నేను వెళ్ళాను అక్కడ. సో అక్కడికి వెళ్ళి ఇట్లా నాకు జర్మనీకి వెళ్తున్నానేమో నాకు బ్లాక్ అకౌంట్ కావాలి అంటే వాళ్ళు వెంటనే అండ్ మనీ పే చేస్తే ఆర్ చెక్ ఆర్ వాట్ ఎవర్ ఇస్తే వెంటనే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, ఇట్లా ఈ ఫలానా పర్సన్ హ్యాస్ మా బ్యాంక్లో బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేశారు అని. అండ్ ఈ కోటక్ వాళ్ళు ఇచ్చే లెటర్ ఇక్కడ చెల్తుంది అనమాట జర్మన్ కాన్సులేట్లో. సో అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ప్రూఫ్ ఉంటుంది, సరే వీళ్ళ దగ్గర బ్లాక్డ్ అకౌంట్లో ఇంత మనీ ఉంది, వీళ్ళు వన్ ఇయర్ ఉండగలరు అనేసి. సో మీరు ఫైనలీ మీకు వీసా వస్తుంది, వీసా వచ్చాక జర్మనీ వచ్చాక ఇక్కడ ఇంకొక లోకల్ బ్యాంక్ అకౌంట్, ఎనీ జర్మన్ బ్యాంక్తో యూ హ్యావ్ టు ఓపెన్ అ బ్యాంక్ అకౌంట్, అమౌంట్ అందులో కన్వర్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ట్రాన్స్ఫర్ చేయొచ్చు మీకు ఒకసారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చాక. బేసికలీ వీళ్ళ సర్వైవల్ కి వీళ్ళ దగ్గర అమౌంట్ ఉందని చూపించడం కోసం ఈ బ్లాక్డ్ అకౌంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ఒకసారి మనీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాక మీరు మంత్లీ ఓన్లీ సమ్ 800 యూరోస్ ఆర్ ప్రపోర్షనెట్లీ డ్రా చేసుకోవచ్చు మంత్లీ అంటే. సో ఆ మంత్ కి మీ ఖర్చుల కోసం మీరు విత్డ్రా చేసుకుంటే ఎవ్రీ మంత్ అలా యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఈ బ్యాంక్స్ అన్ని ఇందాక చెప్పినట్టు ఆథరైజ్డ్ బ్యాంక్స్ అని లిస్ట్ లో ఉంటాయి, వెబ్సైట్ లో చెక్ చేసుకో, మీకు ఫీజిబుల్ ఉన్నది మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ టోఫెల్, ఐఎస్, జిఆర్ఇ, సో వీటిలో ఏది రాయాలి, వాళ్ళు ఏది తీసుకోవాలి, ఏంటి ఈ కన్ఫ్యూజన్? సో ఈ టోఫెల్, ఐఎస్, జిఆర్ఇ అన్నవి జస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ లాంగ్వేజ్ కి ప్రూఫ్ అనమాట. సో యూనివర్సిటీని బట్టి ఇవి అడుగుతుంటారు. సో మీరు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు వాటి రిక్వైర్మెంట్స్లో ఉంటుంది. కొన్ని టోఫెల్ అడుగుతారు, కొంతమంది జిఆర్ఇ, కొంతమంది టోఫెల్ జిఆర్ఇ అండ్ కాంబినేషన్. సో డిపెండ్స్ ఆన్ యూ. సో మన దగ్గర ఓన్లీ ఐఎల్స్ ఉంటే సరిపోదు అనమాట, ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. వాళ్ళు చెక్ చేసుకొని ఆ ప్రీ రిక్వైర్మెంట్ కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో మళ్ళీ ఏదైనా స్కోర్ ఉంటుందా, బెంచ్ మార్క్ స్కోర్? అట్లీస్ట్ ఇంత రావాలి, యూ కెన్ యూనిట్ అప్లై మినిమం అట్లీస్ట్. అంటే మన కోర్స్ని బట్టి ఉంటుంది. ఐ థింక్ జిఆర్ఇ అంటే ఒక డీసెంట్ 340 మార్క్స్కి మొత్తం 340 అలా ఉంటుంది. జిఆర్ఇ స్కోర్ ఒక 300 అరౌండ్ వస్తే ఇట్స్ డీసెంట్ స్కోర్. కాకపోతే డిపెండ్స్ ఇప్పుడు, ఎందుకంటే మీరు ఆ స్కోర్ ఒక్క దాంతోనే అప్లై చేయరు కదా, రికమెండేషన్ లెటర్, మళ్ళీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని, మళ్ళీ మన సివి అనేసి అండ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, కాలేజ్, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఐఎల్స్ అయితే ఎంత స్కోర్ ఉండాలి అట్లీస్ట్ మినిమం? నాకు ఐఎల్స్ ఐడియా లేదు, బట్ టోఫెల్ అరౌండ్ 100 I think it's good enough. I heard IELTS like 6.5 at least ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది, బికాజ్ కాంపిటీషన్ లో గో త్రూ అవ్వడానికి ఇది కూడా ఒక బెంచ్ మార్క్ అవుతుంది వాళ్ళకి. డాక్యుమెంట్స్ పిక్ చేసుకునేటప్పుడు మనకి స్లాట్ ఇచ్చేటప్పుడు అని అన్నారు. సో ఐఎల్స్ నాకు ఐడియా లేదు. సో ఇట్ డిపెండ్స్ వాళ్ళ కాలేజ్ బట్టి వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్. సో అది ఎలాగ వాళ్ళు అక్కడే నేర్చుకొని రావాలా, నేర్చుకుంటే ఎలా ఉంటుంది, ఎంతవరకు నేర్చుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది? ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్, ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇండియాలో ఇక్కడ చెప్పినంత బాగా చెప్పరు. అది ఎట్లా అంటే జర్మనీలో కూర్చొని తెలుగు నేర్చుకున్నట్టు. సో ఇక్కడ భాష అక్కడ నేర్చుకుంటేనే పర్ఫెక్ట్ వస్తుంది. బట్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ లర్నింగ్, కనీసం మీకు ఒక 3 మంత్స్ టైం ఉందనుకోండి. గోతే ఇన్స్టిట్యూట్స్ అని ఇండియాలో ఉంటాయి ఆల్ మేజర్ సిటీస్, లేకపోతే అట్లీస్ట్ యాప్ అన్నా డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో. డ్యూవోలింగో ఇస్ ఆల్సో క్వైట్ గుడ్, దాంట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని వీలైనంత ఎక్కువ నేర్చుకుంటే, ఎంత నేర్చుకుంటే మీకు అంత బెనిఫిట్. టైం ఉంటే అట్లీస్ట్ ఐ ఫీల్ గ్యోతాకి వెళ్ళడం బెటర్, బికాజ్ అక్కడికి వెళ్తే మనకి గ్రూప్ స్టడీస్ వల్ల టీచర్ వాళ్ళు కొంచెం ఈజీగా వస్తుంది. నా ఫీలింగ్ అయితే అట్లీస్ట్ A1 A2 అన్న నేర్చుకుంటే బోర్డ్స్ అన్నా చదువుకో, పైన ఉన్న బోర్డులు ఏం రాసాడు వీడు, అట్లీస్ట్ ఇది టమోటానో పొటాటోనో అయినా చదువుకోవచ్చు, లేకపోతే ఇంకా కంగారు వచ్చేస్తుంది అనమాట. అసలు ఏం భాష, ఒకవేళ వైఫై లేదంటే ఇంకా గాన్ కేసు, ట్రాన్స్లేటర్ పనిచేయదు కదా. సో బెటర్ అట్లీస్ట్ A1 A2 అన్న ట్రై చేయండి వచ్చే ముందు. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా యాక్చువల్లీ మనకి చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఎంత జర్మన్ నేర్చుకుంటే అంత ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్. జాబ్ ఆపర్చునిటీస్ అంటే మీరు మాస్టర్స్ అయిపోయాకే కాదు, డ్యూరింగ్ మాస్టర్స్ చేస్తున్నప్పుడు కూడా యుల్ గెట్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్ జాబ్స్ కానీ, వీటన్నిటికి జర్మన్ చాలా యూజ్ అవుతుంది. సో ఇండియాలో మనకి ప్రైవేట్, పబ్లిక్, డీమ్డ్ యూనివర్సిటీ రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా అలానే ఉంటాయా లేకపోతే ఎలా ఉంటాయి ఇక్కడ? లేదు, జర్మనీలో ఎడ్యుకేషన్ మొత్తం స్కూల్స్ నుండి యూనివర్సిటీస్ వరకు అంతా పబ్లిక్, గవర్నమెంట్ ఫండెడ్ అనమాట. అంటే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, కాకపోతే అది స్కూల్, యూనివర్సిటీ అన్ని పబ్లికే ఉంటాయి, అంటే గవర్నమెంట్. సో కన్సిడరబుల్ అన్ని పబ్లిక్ లోనే ఉంటాయి, ఈవెన్ మన వాళ్ళు అప్లై చేసుకునే కాలేజెస్ అన్ని అన్ని ఉంటాయి. ప్లస్ ఇంకొకటి డిస్టింక్షన్ ఏంటంటే, జనరలీ మన వాళ్ళకి యుఎస్ గురించి ఎక్కువ తెలుస్తుంది కదా జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటే.
యుఎస్లో ఏంటంటే మీకు స్టాన్ఫర్డ్ అని కార్నెల్ అని పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి. జర్మనీలో కాన్సెప్ట్ ఏంటి అంటే అన్ని డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటాయన్నమాట. దెర్ ఇస్ నో వన్ బిగ్ ఒక టాప్ యూనివర్సిటీ అంటూ ఉంటుంది. అన్నిట్లో అన్ని స్ప్రెడ్ అవుట్ అయి ఉంటాయి. ఒక దగ్గర ఫిజిక్స్ డిపార్ట్మెంట్ బాగుంటుంది, లేకపోతే ఒక దగ్గర అది బాగుంటుంది, ఒక దగ్గర ఎక్కువ మందికి మంచి యూనివర్సిటీలో చదివే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మొత్తం యూనిఫామ్ గా ఉంటుంది ఎక్కువ ఇక్కడ. సో ఇన్ జనరల్ అంటే నేను ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇన్ జనరల్ ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా హై ఉంటుంది. ఇక్కడ బ్యాచులర్ స్టూడెంట్స్కి స్టాండర్డ్ మన దగ్గర ప్రీమియం ఇన్స్టిట్యూట్లో చేసిన బ్యాచులర్స్ వాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఓకే. సో యా, సో ఇంటెక్స్ అనేవి ఎప్పుడు జరుగుతుంటాయి, లైక్ స్ప్రింగ్ సమ్మర్ ఏదో చెప్తుంటారు కదా, సో అది ఎలాగ ఏ సీజన్ ఏ మంత్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఓకే. సో రెండు ఇంటెక్స్ ఉంటాయి ఇయర్లీ. ఒకటేమో సమ్మర్, అది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, మిడ్ ఆఫ్ ఏప్రిల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి వింటర్, మిడ్ ఆఫ్ అక్టోబర్ స్టార్ట్ అవుతాయి. సో మీరు ఏప్రిల్లో క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకోండి, మీకు ఆల్రెడీ ఆ యూనివర్సిటీ నుండి లేటెస్ట్ జనవరి వరకల్లా అడ్మిషన్ లెటర్ వచ్చేసి ఉండాలి. సో ఏప్రిల్లో జాయిన్ అవ్వాలంటే జనవరి కల్లా ఆల్ సెట్. మీకు అడ్మిషన్ రావాలి అంటే మీరు ప్రీవియస్ ఇయర్ జూలై ఆగస్ట్ కి అప్లై చేసుకోవాలి. సో నేను అట్లీస్ట్ 6 మంత్స్ 8 మంత్స్ బిఫోర్ ప్లాన్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా, సో దట్ వాళ్ళు ఆ టైంకి ఇక్కడికి కాల్ లెటర్ వస్తే ఆ 3 మంత్స్ లో మళ్ళీ ప్లాన్ చేసుకొని రీచ్ అవ్వడానికి సరిపోదు. సో 8 మంత్స్ అహెడ్ అట్లీస్ట్. ఓకే. సో ఇప్పుడు సమ్మర్ ఇంటేక్ కి వాళ్ళకి లెటర్ వచ్చేసింది, ఆల్ సెట్ టు గో, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాలేకపోయారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది వ్యాలిడ్ ఉంటుందా లేదా వింటర్ ఇంటేక్ రావడానికి, లేదా క్యాన్సిల్ అయిపోతుందా, హౌ ఇట్ ఈస్? అది యూనివర్సిటీని బట్టి, మీకు కోర్స్ కోఆర్డినేటర్ ఉంటారు, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది యూనివర్సిటీ. లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ జనరలీ అలౌ చేస్తాయి, ఏదైనా పర్సనల్ రీజన్స్ కానీ ఎనీ వాట్ ఎవర్ రీజన్ ని మనం ఏంటంటే వాళ్ళకి క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. మనం లెటర్లో ఈమెయిల్ పెట్టచ్చు, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఈ ఫలానా రీజన్స్ వల్ల నేను రాలేకపోతున్నాను అని చెప్తే జనరలీ యాక్సెప్ట్ చేస్తారు నెక్స్ట్ సెమిస్టర్కి కూడా. యా, షుడ్ బి పాసిబుల్. కాకపోతే ఒకే కొన్ని కేసెస్లో ఎప్పుడు పాసిబుల్ అవ్వదు అంటే మీకు ఫండింగ్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ స్పెషల్, లేకపోతే తక్కువ సీట్స్ ఉంది, లేకపోతే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటే దెన్ మళ్ళీ అప్లై చేయమని అడగచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ సిచ్యువేషన్, కాలేజీని బట్టి ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా వింటుంటే కొంచెం సింప్లిఫైడ్ గానే ఉంది. ఐ థింక్ వాళ్ళు కన్సల్టెన్సీస్ కి పే చేయకుండా దే కెన్ సేవ్ సమ్ అమౌంట్ అండ్ దే కెన్ అప్లై అనిపిస్తుంది. అంటే ఇట్స్ ఐ వుడెంట్ కంప్లీట్లీ రూల్ ఇట్ అవుట్. ఇప్పుడు మనం ఆన్ ఇప్పుడు కన్సల్టెన్సీ కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. నేనైతే వెళ్ళలేదు, బట్ యూజువలీ మీరు సొంతంగా యూ కెన్ ఫైండ్ అవుట్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ కెన్ అప్లై. ఎంత చార్జ్ చేస్తారు ఇన్ కేస్ కన్సల్టెన్సీస్? అప్రాక్సిమేట్లీ లైక్ ఏదైనా ఐడియా ఉందా? నో ఐడియా. ఓకే. సో ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే, ఈ క్వశ్చన్ నన్ను అడిగారు ఆల్రెడీ, వాళ్ళకి ఆల్రెడీ బ్యాక్లాగ్ ఉందంట వన్ దే ఆర్ ఇన్ బీటెక్, ఆఫ్టర్ 1 ఇయర్ బ్యాక్లాగ్స్ క్లియర్ అయిపోయాయి, సో వాళ్ళు అప్లై చేయవచ్చా? అలాంటి కన్స్ట్రెయిన్ ఏదైనా ఉంటుందా ఇక్కడ, లైక్ గ్రేడ్ కానీ, లైక్ ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఇంత గ్రేడ్ ఉండాలి, అలాంటి మార్క్స్ తో కన్స్ట్రెయిన్ ఏదైనా ఉందా? ఓకే, మార్క్స్ ఉంటుంది కొన్ని కోర్సెస్ కి ఉంటుంది, కనీసం 60% అంటే మొత్తం బీటెక్ లో పర్సంటేజ్ అడగకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ రిలేటెడ్ మాస్టర్స్ చేయాలి అనుకుంటే మీకు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లో కనీసం 60% రావాలి, అలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. బట్ వాళ్ళు మీరు బీటెక్ ఎన్ని ఇయర్స్ లో చేశారు అన్నది జనరలీ పట్టించుకోరు, 5 ఇయర్స్ చేశారా 6 ఇయర్స్ చేశారా. ఎందుకంటే జర్మనీలో యుఎస్లో లాగా, లేకపోతే అదా వేరే దేశాల్లో లాగా పరిగెత్తుకుంటూ చేయాలన్నమాట, చాలా నింపాదిగా చేస్తుంటారు ఇక్కడ. సో నాకు తెలిసిన చాలా మంది జర్మన్స్ బీటెక్ ఒక 5 to 6 ఇయర్స్ చేయడం చాలా కామన్. సో బేసిక్ 60% విల్ వర్క్అవుట్, 75-80 అలా ఉండాల్సిన అవసరం లేదు. సో మినిమం అట్లీస్ట్ 60 ఇస్ క్వైట్ డీసెంట్. కాకపోతే మరీ హైలీ స్పెషలైజ్డ్ కోర్సెస్ అలా ఉంటే ఉంటాయి, బట్ 60% ఉంటే యూ కెన్ గెట్ ఇన్ టు అ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ. ఓకే. సో ఐ హర్డ్ లైక్ సంథింగ్ డాడ్, డిఏఏడి, సో వాట్ ఈస్ దట్ అసలు, ఏంటది? యా, సో డాడ్ అన్నది ఇట్స్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్ యాక్చువల్లీ, ఇట్స్ బై జర్మన్ గవర్నమెంట్. డాడ్ అన్నది చాలా గ్రాంట్స్ కూడా ఇస్తుంటుంది ఫర్ ఫారినర్స్ టు కమ్ అండ్ స్టడీ జర్మనీలో చదువుకోవడానికి. కాకపోతే వాళ్ళకి పిహెచ్డి గ్రాంట్స్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు పిహెచ్డి చేయడానికి వస్తే వాళ్ళకి గ్రాంట్స్ ఎక్కువ ఉంటాయి, మాస్టర్స్ చేయడానికి చాలా తక్కువ గ్రాంట్స్ ఉంటాయి. అంటే వేరే కంట్రీస్ ఉండొచ్చు, బట్ ఫర్ అన్ ఇండియన్ ఇట్ ఈస్ ఈజియర్ టు ఫైండ్ గ్రాంట్స్ ఫర్ పిహెచ్డి దాన్ ఫర్ మాస్టర్స్. ఓకే. డాడ్ లో అప్లై చేస్తే, అంటే డాడ్ ఇస్ లైక్ పోర్టల్, అది జస్ట్ పోర్టల్ అనమాట మీరు అందులో అంటే. సో డాడ్ ఇస్ ఆల్సో ఒక ఇట్స్ నైస్ పోర్టల్ టు ఫైండ్ అ మాస్టర్స్. మీరు అక్కడికి వెళ్ళి అన్ని మాస్టర్స్ చూడొచ్చు, ఏ ఫీల్డ్లో మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అసలు అకాడమిక్ ప్రోగ్రామ్స్ అంటే మాస్టర్ ప్రోగ్రామ్స్ కానీ
పిహెచ్డి ప్రోగ్రామ్స్ కానీ జర్మనీలో ఏమున్నాయి అని మీరు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఏదో బయోలాజికల్ సైన్సెస్ ఇలా రిలేటెడ్ వాటిలో సెర్చ్ చేసుకోవడానికి ఇట్స్ నైస్ వెబ్సైట్. ఓకే, సో ఇఫ్ సమ్వన్ ఈస్ డూయింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు మెకానికల్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సో కంప్లీట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ కదా రెండు, సో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అలా చేంజ్ అవ్వడానికి? జనరలీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు ఇందాక మెకానికల్ చేయాలి అంటే మీరు కనీసం ఈ సబ్జెక్ట్స్ చేసి ఉండాలి అనేసి. బట్ ఇండియాలో జనరలీ కంప్యూటర్ సైన్స్ అంటే బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చాలా వరకు చేస్తారు. సో అది మీరు యూనివర్సిటీ స్పెషలైజేషన్ ఆ ఫీల్డ్ని బ్రాంచ్ని బట్టి చూసుకోవాలి. సో మేబీ ఆ సబ్జెక్ట్స్ రిలేటివ్గా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సిఎస్సికి మెకానికల్కి వీళ్ళు ఇక్కడ చూస్ చేసుకునే సబ్జెక్ట్స్కి ఏదైతే 4 ఇయర్స్లో చదివారో వాటికి వీటికి రిలేటబుల్గా ఉండాలి. అంటే నాకు తెలిసినంత వరకు ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. అంటే మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఇవి చదువు ఉండాలి, కోర్ మెకానికల్ సబ్జెక్ట్స్ అనమాట. సో నేను కొన్ని కోర్సెస్కి అప్లై చేయలేకపోయాను ఎందుకంటే నాది ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, నేను మెకానికల్ చేయలేదు బీటెక్లో, సో నేను అన్నీ చదువుకోలేను కాబట్టి. బట్ కొన్ని కోర్సులు, ఇప్పుడు నేను తీసుకున్న కోర్స్ ఏంటంటే అది సిస్టమ్ లెవెల్ కోర్స్, అది బీటెక్ చేసిన ఎవరైనా మెకానికల్ చేసిన వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ సైన్స్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అది మీ మాస్టర్స్ కోర్స్ని బట్టి ఉంటుంది. సో బేసికల్లీ మనం ఏ సబ్జెక్ట్స్ అయితే మనం 4 ఇయర్స్లో చదివామో దానికి రిలేటబుల్ కోర్స్కి అప్లై చేసుకుంటే పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. యా ఎగ్జాక్ట్లీ. సో ఇంకెనీ అదర్ థింగ్స్ లైక్ స్కాలర్షిప్ ఏదైనా వస్తుందా వీళ్ళకి అప్లై చేసుకున్న తర్వాత, అలా ఏదైనా మనీ? మాస్టర్స్కి స్కాలర్షిప్స్ జనరలీ చాలా తక్కువ, బట్ ఇక్కడికి వచ్చాక మీరు స్టూడెంట్ జాబ్స్ చాలా ఉంటాయి, క్యాంపస్లో స్టూడెంట్ జాబ్స్ కానీ లేకపోతే ల్యాబ్లో అసిస్టెంట్గా మీరు జాబ్స్ చేయొచ్చు. అదర్వైజ్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఒకవేళ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు ఏదన్నా కంపెనీలో ఏదన్నా ఐటీలో కానీ ఎక్కడైనా ఇండియాలో ఆల్రెడీ వర్క్ చేసి వచ్చి ఉంటే, అంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే, దెన్ యాజ్ అ స్టూడెంట్ యూ కెన్ వర్క్ 20 అవర్స్ అ వీక్ ఇక్కడికి వచ్చాక, కంపెనీస్ కూడా తీసుకుంటాయి. సో ఇక్కడ మనకి జాబ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండాలి అంటే మళ్ళీ జర్మన్ లాంగ్వేజ్ చేస్తే యూ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ ల్యాండింగ్ అ జాబ్. ఇదే కాకుండా దే కెన్ ఆల్సో డూ ఇప్పుడు ఫుడ్ డెలివరీ కానీ లేకపోతే మెక్డానల్డ్స్లో ఇలాంటి మినీ జాబ్స్ కూడా చేయొచ్చు, పార్ట్ టైం జాబ్స్. సో స్కాలర్షిప్స్ అయితే ఛాన్సెస్ కొంచెం తక్కువ. యా మోర్ దెన్ స్కాలర్షిప్స్ ఇట్స్ ఈజియర్ టు, అండ్ ఐ రికమెండ్ గెటింగ్ జాబ్స్ యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్స్ అయిపోతుంది, అయిపోయాక వాళ్ళు బయట కంపెనీలో అప్లై చేయాలనుకోండి, నేను ఈ ఫలానా జర్మన్ కంపెనీలో నేను మాస్టర్స్ చేసేటప్పుడు వర్క్ చేశాను అని చూపిస్తే యూ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అ జాబ్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ కాకుండా ఇంకేదైనా వాళ్ళు అప్లై చేసేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? So, do you have anything we missed it or anything if you want to tell? Mane emanna miss chesama? I think in the process everything mane covered. I think we covered everything. So, hopefully me prepare ayyatappudu ee points anni cover cheskondi. So, till now I am ending it with the part 1. So, next part 2 lo me continue cheddam. Meer ikkadiki reach ayyaka em cheyali, ela start cheyali, how to plan your trip anni maatladukundam. So, until next part, keep waiting. Bye bye.